हेलो फ्रेंड्स, दिस इज हारिका। मरोक इंट्रेस्टिंग वीडियो तो मे मुझे चिन्न पिल्लल नुंडी पेद्दवाळ्ळ वरकु एंतो इष्टंगा तिने वेज मोमोस नी एला प्रिपेर चेयालो नेनु मीकु चूपिस्तुन्नानु। चूडंडि फ्रेंड्स, फस्ट ओक पेद्द बाउल तीसुकुनि ओक कप मैदा पिंडिनि वेसुकुन्नानु। कोंचेम साल्ट वाटर वेसुकुनि బాగా మిక్స్ చేసుకుంటున్నాను। చపాతీ పిండిలా కలుపుకొని దానిపైన కొద్ది ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి। అండ్ నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, చిల్లీ, క్యారెట్, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను। క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను। అండ్ నెక్స్ట్ 1/2 స్పూన్ salt, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను। క్యాబేజీ బాగా ఫ్రై అయిన తర్వాత సో కర్రీ అయితే కూడా ప్రిపేర్ అయిపోయినట్టే। ఫస్ట్ మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకుని చిన్న బాల్స్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి। అండ్ నెక్స్ట్ ఒక్కొక్క బౌల్ ని తీసుకుని చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే దీన్ని కూడా ఒత్తుకోవాలి। ఆ చపాతీని చేతిలోకి తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని మధ్యలో పెట్టి ఒక సైడ్ ఎడ్జ్ తీసుకోవాలి। ఎడ్జ్ ని తీసుకుని రోల్ చేస్తూ ఒత్తుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, నేనైతే మీకు చూపిస్తున్నాను క్లియర్ గా। సో అలా అయితే ఒత్తుకోవాలి। ఇలా అన్ని చపాతీల్ని కూడా ఇలా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి। సో నేను చేశాను చూడండి ఫ్రెండ్స్। స్టవ్ గిన్నె తీసుకుని ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి। మీ దగ్గర హోల్స్ హోల్స్ గా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి। ఆ గిన్నెని ఈ వాటర్ వేసిన గిన్నె పైన పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ మోమోస్ ని రౌండ్ గా పెట్టుకోవాలి। మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి। అండ్ నెక్స్ట్ ఒక పాన్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న జింజర్, అలాగే రెడ్ చిల్లీ, చిన్నగా కట్ చేసుకున్న టమాటాని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఈ టమాటాస్ ని మిక్సీ జార్ లో తీసుకొని పేస్ట్ చేసుకోవాలి। సో వెజ్ మోమోస్ అయితే రెడీ అయిపోయాయి। థాంక్యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్।